అందరికీ నమస్కారం మార్చి ఎనిమిది శివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ళు ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు మహాదేవుడైన శివుణ్ణి ఈరోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈరోజును శివరాత్రి శైవరాత్రి అని కూడా అంటారు మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకుంటూ ఉంటారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినము ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందని చెప్తూ ఉంటారు ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు పరమేశ్వరుడు ఆ రోజున నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాములప్పుడు అభిషేకం చేయాలి పంచామృతాలతో తులేత పాలు తరువాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తరువాత తాము భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి దీనికి మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ళు ఆయుర్దాయం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ఆ పరమేశ్వరుడు అనుగ్రహం సిద్ధిస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు ఈ మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు కట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలియక శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం పూర్వం శబరీ నది తీరం నందున అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యాబిడ్డలతో బిడ్డలతో నివసించేవాడు అతనికి వేట తప్ప మరొక ఆలోచన లేని మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరి ఏదియూ తెలియదు అతడు జంతువులను వేటాడటంలో నేర్పుగలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు అడవిలో నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వలే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కనబడలేదు సాయంకాలం అవుతుంది కులీనిడికి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళటటుకు మనసు ఒప్పనందున చీకటి పడిన తరువాత మారేడు చెట్టు మీదకు ఎక్కి జంతువుల కోసం ఎదురు చూశాడు తెల్లవారిని కొద్దీ చలి తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగా మంచు కురుస్తున్నందున కులీనుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి రోజు మహాశివరాత్రి బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయి మారేడు దళములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంది తిండి లేక ఉపవాసం ఉంట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి మరణములకు హెచ్చుతగ్గులు కానీ శిశు వృద్ధా భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న ఆ పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచను వెంటనే యమభటులు వచ్చి తన ప్రాణమును తీసుకొని పోవుచుండగా కైలాసం నుండి దేవదోతలు వచ్చి యమభటుల చేతిలో నుంచి ఆ వేటగాడు జీవాత్మను తీసుకొని ఆ దేవదోతలు శివుని దగ్గరికి పోయి యమభటులు ఏమీ చేయలేక యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పిరి అప్పుడు యముడు కొంతసేపు ఆలోచించి రేపటి తరువాత శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తంబుర నారదాది గణములతో కొలువుతీరిన సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించను అప్పుడు ఉమాపతి యముణ్ణి దీవించి ఆసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించను అందుకు యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషించుచున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకుముందు మీ దూతలో తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షిణ్యాలు లేకనే ఇక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రోజు రాత్రి ఎంతో మెలకువుగా ఉన్నవాడే కానీ తాను చిత్తశుద్ధితో శివలింగాన్ని పూజించలేదు కనుక తనని కైలాసానికి తీసుకురావడం భావ్యమా అంత మాత్రాన తనకి కైలాసం దొరుకున అని యముడు విన్నవించుకున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమందు బిల్వ పత్రంలో నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఎవరికైనా ఆ వ్రతఫలం దక్కాల్సిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాహిత్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించను కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదనం ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకొని శివారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు అసలేలా మీరు ఇలా ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి ఆడవారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు ముసలివారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి లేదా ఈ రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా మీకు మంచి జరుగుతుంది శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు అంతా మంచి జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డని ఏ విధంగా రక్షిస్తుందో శివుడు కూడా తన భక్తులు భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారాయణ చేయాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి వారెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవుకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థములు తినిపించి ఆ తర్వాత మీరు పారణ చెయ్యాలి పిలిస్తే పలికే దైవం శివుడు శంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవ అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతూ ఉన్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివుడికి అభిషేకం చేయించడం ద్వారా శివుడు అనుగ్రహాన్ని పొందవచ్చును సాధారణంగా శివుడికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేస్తారు ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒక్కలాగే ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ మహర్షులు చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది శివరాత్రి రోజు శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది సకల దోషాలు తొలగిపోతాయి బియ్యి పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నేటితో శివాభిషేకం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది పాలతో ఆ పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలు మాయమవుతాయి నిమ్మరసంతో శివునికి అభిషేకం చేయిస్తే శత్రుభయం ఉండదు యమభయం ఉండదు కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేయిస్తే ఉన్నత పదవులు హోదా గౌరవం కీర్తి చేకూరుతుంది ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటు మాయమవుతాయి పన్నీరుతో శివాభిషేకం చేయిస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు చేస్తాయి గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బలము యశస్సు పెరుగును భస్మాభిషేకం చేయిస్తే మహాపాపాలు నశించును అలాగే అన్నం అభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు సకల సంతోషాలు సిద్ధిస్తాయి తేనెతో అద్భుతమైన గాత్రం మీ సొంతం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులు గోగు పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి సమర్పిస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు శివరాత్రి వరకైనా శివుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు మీ జాతకం మారిపోతుంది కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఎప్పుడు తమగుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు అలాగే ఉచ్ఛిష్టతమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడూ శివుడికి నివేదన చేయకూడదు ఉచ్ఛిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకుముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచ్ఛిష్టం అంటారు ఉదాహరణకు ఆయన స్వీట్ షాప్లో అమ్ముతారనుకోండి బయట స్వీట్ షాప్లో అక్కడ ఉంటాయి కదా అప్పుడు వారు స్వీట్స్ అంటే కోవా అమ్ముతాడు అనుకోండి అప్పుడు మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాలంటే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు అలా చేస్తే మీరు ఉచ్ఛిష్ట నైవేద్యం పెట్టారని అర్థం అలా చేస్తే ఉచ్చిష్ట నైవేద్యం పెట్టారని గుర్తు అలాగే ఇంట్లో నైవేద్యం వండి మొదట మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలను పెట్టారనుకోండి మీరు ఉచ్చిష్టం ఇచ్చారని గుర్తు వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలినవి నైవేద్యంగా పట్టుకొస్తే అప్పుడది ఉపచారం అవ్వదు అపచారం అవుతుంది పూజ కాదు అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి బట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెడతారు ఇదే అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి శివుడికి ఎంత పెట్టామన్నది లెక్కలోనికి రాదు ఎంత భక్తితో పెట్టామన్నది భక్తిలోనికి వస్తుంది పండ్లు డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చేయవచ్చు శివుడిని పూజించాలనుకునేవారు ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యం శివుడికి ఏ నైవేద్యం పెట్టినా దానితో పాటు బెల్లం మొక్కను పెట్టాలి ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వదోషం రాదు నిన్న వండింది నిల్వదోషం బెల్లం మొక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా బెల్లంతోనే వండుతూ ఉంటారు పంచదారతో వండరు కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి నివేదన అంటే శివుడిని ఆరగించమని చెప్పటం శివుడుకు నైవేద్యంగా పెట్టే నైవేద్యాన్ని నోటితో ఆరగించడు కంటితో ఆరగిస్తాడు ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఎంతో సమయం లేదు కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి మీరు ఏమీ చేయలేరు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కను శివుని ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి శివరాత్రి వరకు అయినా సరే ఇలా చేస్తే మీ సర్వ అభిష్టాలు నెరవేరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హరహర హర మహాదేవ అని చిన్న కామెంట్ చేయండి